आपके नेतृत्व का धरती से जुड़े हुए नेतृत्व का सामर्थ्य हम दुनिया के सामने प्रस्तुत करना चाहते हैं। नमस्ते, एक भारत श्रेष्ठ भारत కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇక ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, అట్లాగే ఒక్కొక్క ప్రాంతానికి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకత ఉందనే చెప్పాలి. అందులో మరీ ముఖ్యంగా కట్టు గురించి, బొట్టు గురించి, భాష యాస గురించి మాట్లాడుకోవాలి. అయితే వాటిల్లో ఈరోజు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా మనం తెలంగాణ వేషధారణ ఒకప్పుడు ఎట్లా ఉండేది, వస్త్రధారణ అప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉండేది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో పాటు ఆ విషయాలన్నీ మాట్లాడడానికి మన ముందున్నారు, మనతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నారు. జానపద కళల్లో పిహెచ్డి పట్టాను సాధించినటువంటి డాక్టర్ మల్లేష్ బలస్ట్ గారు ఈరోజు మనతో పాటు చర్చలో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మల్లేష్ గారు నమస్తే అండి. నమస్తే. ముందుగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. సార్ చెప్పండి, ఎట్లాంటి అంటే ఒకప్పటికి ఇప్పటికి తెలంగాణ వేషధారణలో వస్త్రధారణలో ఎలాంటి మార్పులు ఉన్నాయి, ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది? తెలంగాణలో వస్త్రధారణ విషయానికి వస్తే, వేషధారణ విషయానికి వస్తే చాలా తేడా ఉందండి. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఏందనంటే రెండు భాగాలుగా మనం విభజించుకోవాలి. మనము ఈ వస్త్రధారణ వేషధారణను విభజించుకోవాలనుకుంటే డబ్బులు ఉన్నప్పుడు, డబ్బులు లేనప్పుడు. తెలంగాణలో ఒకప్పుడు డబ్బు చాలా ఖరీదైంది. ఈరోజు ఖరీదైంది కాదు అని నేను అనలేదు. ఆ రోజు ఒక్క రూపాయి బిల్లను 10 ముళ్ళతోటి కొంగు కట్టుకునేటోళ్ళు. డబ్బు అంత విలువైంది ఆ కాలంలో. ఆ కాలంలో వస్త్రధారణ అనేది రకరకాలుగా ఉండేది. ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక వస్త్రధారణ చేసేటోళ్ళు, తర్వాత బయట వ్యాపారానికి వెళ్ళేవాళ్ళు ఒక వస్త్రధారణ చేసేటోళ్ళు, రైతులు ఒక వస్త్రధారణ చేసేటోళ్ళు, పిల్లలకు వచ్చేసరికి ఒక వస్త్రధారణ ఉండేది. ఆ కాలంలో ఏంటంటే అంగి లేకపోతే బనియన్ పిల్లల ఒంటి మీద ఉండేది. చెడ్డీ పెద్ద కామన్ కాదు అప్పుడు పిల్లలకు. ఉంటే గింటే ఓ జాంగా లాంటిది. ఇక రైతులు కబ్బ బనియన్ ఈ హాఫ్ హ్యాండ్స్ వరకు కుట్టిన బనియన్లు వాడేవాళ్ళు. శాండ్ ఈ రెడీమేడ్ బనియన్లు చాలా తక్కువగా వాడేవాళ్ళు. ధోతి, ధోతి ఇంపార్టెంట్. ఆ కాలంలో మీకు ఊళ్ళో ఉన్నోళ్ళల్లో సగం మంది ధోతి మీదే కనిపించేవాళ్ళు. ఇప్పుడు మనకు ధోతి కనిపించిన కట్టిన వాళ్ళు కనిపించడం చాలా రేర్. ఆ కాలంలో ధోతి ముఖ్యమైనది రైతులకు. హమాలీలు వీళ్ళంతా కూడా ధోతులు కట్టేటోళ్ళు. ఇక ఉద్యోగాలకు వెళ్ళేటోళ్ళు, వ్యాపారస్తుల్లో సగం మంది ధోతితోటే ఉండేవాళ్ళు. వ్యవసాయ మార్కెట్లో కానివ్వండి, లేకపోతే కిరాణా దుకాణాలలో కానివ్వండి, ఇక్కడంతా కూడా వాళ్ళు ధోతులే కట్టేటోళ్ళు. ఉద్యోగాలకు వెళ్ళేటోళ్ళు ప్యాంట్లు షర్ట్లు వేసుకునేటోళ్ళు. ఇంకా ఆడవాళ్ళు వచ్చేసరికి, ఇప్పుడు ఆడవాళ్ళంతా కూడా ఇంట్లోకి వచ్చేసరికి నైటీలు వేస్తున్నారు. ఆ కాలంలో నైటీ సాంప్రదాయం లేదు. ఆ కాలంలో చీరలే కట్టేటోళ్ళు. ముఖ్యంగా తెలంగాణలో ఈ కరీంనగర్ బెల్ట్ నుంచి నిజామాబాద్, ఆర్మూర్, బాన్స్వాడ, పిట్లం, బోధన్ ఈ ఏరియా అంతా కూడా గోచి చీరలు కట్టేటోళ్ళు. గోచి చీర అంటే ఇది 9 గజాల చీర. ఇది మామూలు లుంగి చీర కట్టడానికి 7 గజాలు అయితే సరిపోతుంది, కానీ దీనికి మాత్రం 9 గజాల చీర కట్టాలి. అట్లాగే ఆడపిల్లలు పట్టు లంగాలు, పట్టు జాకెట్లు వేసుకునేటోళ్ళు ఒక వయసు వచ్చేంత వరకు కూడా. తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా కాటన్ చీరలు, కాటన్ లంగాలు, జాకెట్లు వేసుకునేటోళ్ళు. ఆడళ్ళు ఆ కాలంలో ఏందనంటే పెళ్ళి జరిగిందంటే ఒక అమ్మాయికి ఖచ్చితంగా ఒక పట్టు చీరే ఉండేది. మామూలుగా ఇప్పుడు కూడా ఒక స్థాయిని ఒక అంటే కింది స్థాయిలో పెళ్లి చేసుకునే వాళ్ళు ఒక లిమిటెడ్ 5 చీరల 4 చీరల పెళ్ళికి అమ్మాయికి, తర్వాత అబ్బాయికి 3 డ్రెస్సులు ఇట్లా ఒక వంతు ఉంటుంది అన్నమాట. ఒక అమ్మాయి అబ్బాయికి 10 రూపాయల చీరలు బట్టలు కొనిస్తే అమ్మాయికి 20 రూపాయల చీరలు ఇవ్వాలి. ఇప్పటికీ ఆ సాంప్రదాయం మనలో కొనసాగుతున్నది. ఆ కాలంలో ఏందనంటే
లిమిటెడ్గా ఉండేది. మూడు చీరలు అమ్మాయికి, ఒక తెల్ల చీర, మిగిలిన రంగుల చీరలు, తర్వాత అబ్బాయికి మూడు జతల బట్టలు. కానీ ఇప్పుడు ఏమైపోయింది అని అంటే ఇష్టం వచ్చినట్టు చీరలు కొనుక్కోవడం. ఇప్పుడు పట్టు చీరలు 10 కూడా కొంటున్నారు ఒక్కొక్క ఆడోళ్ళు, ఒక్కొక్క పెళ్లి కూతురుకు 100,000 రూపాయల చీర. కాబట్టి ఆ కాలంలో ఏందనంటే మూడు చీరలలో ఒక పట్టు చీర ఖచ్చితంగా ఉండేది. ఆ పట్టు చీరను ఎప్పుడు కట్టేదంటే పెళ్లి తర్వాత మళ్ళీ ఏదైనా పెళ్ళికి వెళ్ళడము లేకపోతే పేరంటానికి వెళ్ళడము ఆ పరిస్థితుల్లో మాత్రమే ఆ పట్టు చీరను కట్టుకొని దాన్ని భద్రంగా బీరువాలో దాచుకునేటోళ్ళు. ఆమె సచ్చిన రోజు ఆ పట్టు చీర కూడా అలంకరణ చేసేవాళ్ళు. ఆ పట్టు చీరకు అంత విలువ ఉండేది. కాబట్టి ఆ కాలంలో బట్టకు చాలా విలువ ఉందండి. ఇట్లా ఈ పండగలను ప్రాముఖ్యంగా చేసుకొని ప్రత్యేకంగా ఆ రోజు మాత్రమే బట్టలు కుట్టించుకునేటోళ్ళు. ఒక ప్రత్యేకత ఉండేది, బట్టలు కొంటున్నారంటే అది పండుగ లేదంటే పెళ్లి. బట్టలు కొనడం అంటేనే పండుగ. ఇప్పుడు బట్టలు కాదు, మీరు సూట్లు కొనుక్కున్న పండుగ అలాంటిది ఏమి లేదు. జనరల్ అయిపోయింది. ఒక్కొక్క మనిషికి 50 జతల బట్టలు 60 జతల బట్టలు. ఆ కాలంలో బట్ట చాలా జాగ్రత్తగా వాడేవాళ్ళు. ఇంకోటి ఇన్ని కలర్లు కూడా అప్పుడు లేవు. 7 వారాల నగలు ఉన్నట్టు 7 వారాల బట్టలు కూడా వచ్చినాయి. 7 వారాల నగలు ఆ కాలంలో ఉన్నాయి, ఈ కాలంలో లేవు. ఈ కాలంలో బట్టల మీద ఉన్న మోజు నగల మీద తక్కువ ఉంది. ఎందుకంటే దాచుకోవడం ఎక్కువైంది, డబ్బును కానీ నగల్ని కానీ దాచుకోవడం ఎక్కువైంది. ధోతి గురించి మీరు, గల్ల చీర గురించి, 9 గజాల చీర గురించి, ధోతి గురించి చెప్పిన మాట బాగుంది. ఈ ప్యాంటు షర్ట్ ఎప్పుడు ఎంటర్ అయింది, ఏ కాలం నుంచి ప్యాంటు షర్ట్ అనే కల్చర్ స్టార్ట్ అయింది? ఎప్పుడైతే కొంచెం ఆధునికం అనండి, ఒక రకంగా మనకు ఈ ధోతి కల్చరు తగ్గడం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 84 నుంచి ధోతి కల్చర్ తగ్గడం స్టార్ట్ అయింది. ఆధునిక విద్యా విధానం ప్రారంభమైన తర్వాత, చదువు అందరికీ అవసరము అన్న తర్వాత ఈ ధోతి కల్చర్ అనేది కొంచెం వెనక్కి పోవడం జరిగింది. ఎందుకంటే అవేర్నెస్ వస్తుంది ఏది మనకు అనుకూలము. అంటే వ్యవసాయానికి పోయినప్పుడు నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకుంటే కుదరదు. ఎప్పుడైతే మనకు పాశ్చాత్య నాగరికత, ఆధునిక నాగరికత మీద మనకు మోజు ఎప్పుడైతే ప్రారంభమైందో, ఒక రంగం చెప్పాలనంటే సినిమాలు దాని ప్రభావాన్ని మనం కాదనలేము. ఒకప్పుడు జేమ్స్ బాండ్ సినిమా రావాలి అనంటే, ఒక పెద్ద సినిమా రావాలనంటే అక్కడ ఫారెన్లో రిలీజ్ అయినాక 3-4 సంవత్సరాల తర్వాతనో 3 సంవత్సరాల తర్వాతనో మన ఇండియాకి వచ్చేది. ఈ ఫ్యాషన్ అనేది మనకు సినిమాలు మనకు దిగుమతి చేసినాయి అనుకోవచ్చు. కాబట్టి ప్యాంటు కూడా ఆ కల్చర్ నుంచి రకరకాల మాధ్యమాలు, అది ప్యాంటు ఒక సినిమానే అని చెప్పలేము మనం. పట్టణీకరణ పెరిగింది మనకు 84 తర్వాత, పల్లెలు ఖాళీ అవ్వడము దానికి రకరకాల కారణం. తీవ్రవాదం, నక్సలిజం, ఇవన్నీ మనం తీసుకుంటే పల్లెలు ఖాళీ అయిపోయి పట్టణాలకు రావడం జరిగింది. పట్టణాల్లో ఉన్న కల్చర్ ఏదైతే ప్యాంట్ కల్చర్ ఉందో, ఆ ప్యాంట్ కల్చరు పల్లెల జనాన్ని ఆకర్షించింది. ఎందుకంటే వీళ్ళు కూలి పని చేసుకోవాలి, పట్టణంకి వచ్చేసి రాజాలా కూర్చోవడానికి కుదరదు. పట్టణంలో పని చేసుకుంటున్నారు కాబట్టి పనికి సంబంధించినంత మటుకు కంఫర్ట్గా ఉంటుంది. కాబట్టి ధోతులు వీళ్ళు మానేసి ప్యాంట్లు వేసుకోవడం జరిగింది. అట్లా అని ఇవాళ సిటీలో టౌన్స్లలో ధోతులు కట్టేటోళ్ళు లేరని కాదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ధోతి అంత సౌకర్యంగా ఇంకోటి ఉండదు అని చాలామంది తెలుసు. కాబట్టి చాలామంది ముసల్తనంలో ఒక ఏజ్ వచ్చిన తర్వాత, 60 దాటిన తర్వాత ధోతులు కడుతున్నారు. అయితే అది 80s తర్వాత మనకు ధోతుల కల్చరు తగ్గింది. ఇంకోటి ఆ కాలంలో సింబాలిటిక్గా నాటకాల్లో అయినా కానీ సినిమాల్లో అయినా కానీ ఒక పెద్ద మనిషి, ఒక కూలి, ఒక జీతగాడు, ఈ క్యారెక్టర్లన్నీ కూడా ధోతుల్లో కనిపించేటివి, ధోతులు హాఫ్ బనియన్లో కనిపించేవి. అది ధోతి మీకు సినిమాల్లో ఇప్పుడు కనిపిస్తలేదు. కారణం అదే, మనకు డైరెక్షన్ ఇచ్చేటి ఏంటి అంటే సినిమాలు. ఇవి ఎట్లా మూవ్ అవుతుంటే దాంట్లో ఉండే వస్త్రధారణ మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ధోతులు ఆ కాలంలో ఉధృతంగా ఉన్నాయి. కానీ తర్వాత సినిమా ప్రభావం, ఇతర ప్రభావం, ఆధునిక విద్య వలన ఇవన్నీ కూడా కారణాలు అయినాయి ధోతులు తగ్గిపోవడానికి. ధోతుల్లో కూడా పట్టు ధోతులు ఉన్నాయి, కాటన్ ధోతులు ఉన్నాయి, తర్వాత ప్లాస్టిక్ ధోతులు అంటే సింథటిక్తో తయారు చేసిన ధోతులు. మ్యాక్సిమంగా మన తెలంగాణలో కాటన్ ధోతులకు ఇచ్చినంత ప్రిఫరెన్స్ వేరే దానికి ఇయ్యారు. సిల్కు చీరలు, సిల్కు ధోతులు ఉంటాయి, అవి పెళ్లి సందర్భాల్లో మాత్రమే వాడుకుంటారు వారు. ఇంకా వస్త్రధారణకు వచ్చేసరికి ఇప్పుడంటే మనకు షోరూమ్లు వచ్చినాయి, ఆ షోరూమ్, ఈ షోరూమ్, మాల్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ కాలంలో మాల్స్ కాదు, భూమయ్య వస్త్రాలయం లేకపోతే రాజయ్య వస్త్రాలయం అని ఇళ్లల్లో ఒక 4-5 రూములలో బట్టలన్నింటినీ పెట్టి వాళ్ళు అమ్మేవాళ్ళు.
ఆ కాలంలో ఏందనంటే ఒక డాక్టర్ పర్మనెంట్ ఉండేటోడు, ఒక మంగలోడు పర్మనెంట్ ఉండేటోడు, ఒక బట్టల కొట్టోడు కూడా పర్మనెంట్గా ఉండేటోడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడి మన బాడీకి సంబంధించిన ప్రతి విషయం ఆయనకు ఐడియా ఉండేది కాబట్టి వెంటనే మనకు మందులు రాసి పంపించేటోడు. తగ్గిపోయేది ఇవాళ మనం డాక్టర్ దగ్గరికి 10 సార్లు పోయినా తగ్గకపోవడానికి కారణం ఏంటంటే మన బాడీకి ఉన్న లక్షణం ఏంది ఆయనకు తెలియదు. ఎందుకంటే మనం ఇవాళ ఫ్యాషనబుల్గా అయిపోయి ఇవాళ డాక్టర్కి చూపిస్తే ఈయనతో సంతృప్తి లేకపోతే ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. కానీ మనం ఈ డాక్టర్కు ఛాయిస్ ఇస్తలేము. అట్లనే ఆ కాలంలో కూడా ఏందనంటే ఒక బట్టల కొట్టు ఉంది అని అంటే ఆయన దుకాణంకే పోయేటోళ్ళు. తెలంగాణలో పండుగలు చూసుకుంటే కనుక రకరకాల పండుగలు ఉన్నాయి. అయితే పండుగల్లో ఎట్లాంటి వస్త్రధారణ ఉండేది, ఎట్లాంటి వేషధారణ ఉండేది? పండుగ అంటే ఒక అద్భుతమైన రోజండి. ఆ కాలంలో పండుగ అని అంటే కొత్త బట్టలు కుట్టించుకోవాలా, ఇంటిల్లి పాది బట్టలు కుట్టించుకునేటోళ్ళు, ఎవరెవరికి ఎలాంటి బట్టలు అయితే అంతిమ నిర్ణయం మాత్రం తండ్రే, ఎవరెవరికి ఎలాంటి బట్టలు తీసుకురావాలా. మా నాన్న హైదరాబాద్ పోయిండు బట్టలు తీసుకురావడానికి, అదొక పెద్ద విషయం. కామారెడ్డి తర్వాత ఒక బ్రిడ్జ్ ఉంది, ఓవర్ బ్రిడ్జ్, దాని తర్వాత ప్రపంచం లేదు అనేంత అమాయకత్వం ఆ కాలంలో మా దగ్గర. తర్వాత నేను కూడా అంతే అనుకుంటున్నాను, హైదరాబాద్ అక్కడ తర్వాత ఎక్కడుందో మరి, హైదరాబాద్ ఏ సప్త సముద్రాలు అవతల ఉందో అనేంత చిన్న పెద్ద విషయం అప్పుడు మాకు. మా నాన్న హైదరాబాద్ పోయొచ్చిండి అని అంటే మా గల్లంతా హల్చలైపోయింది. హైదరాబాద్ పోయొచ్చిండట మల్లారి అని చెప్పి అక్కడ నుంచి తీసుకొచ్చింది ఏంటంటే బట్టలు, రకరకాల బట్టలు, రంగురంగుల బట్టలు. ఆ కాలంలో రంగుల బట్టలు కూడా తక్కువ, నీలము, ఎరుపు, కొన్ని రంగులు మాత్రమే ఉండేటి. ఈ పెద్ద ఊర్లలోకి పోతే మద్రాసు పోయినా, హైదరాబాద్ పోయినా, బాంబే పోయినా, ఇక్కడ పోతే ముఖ్యంగా వాళ్ళు తీసుకొచ్చేది ఏంటంటే బట్టలు, పిల్లలకు కానీ సంసారానికి కానీ. పండుగలప్పుడు కూడా బట్టలు ప్రత్యేకంగా తీసుకునేటోళ్ళు, పట్టు వస్త్రాలు, తర్వాత ఈ సింథటిక్ బట్టలు వచ్చిన తర్వాత ఈటి ఉధృతి కూడా బాగా పెరిగింది తెలంగాణలో. కానీ అది చాలా రోజులు నడవలేదు. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నదంతా కూడా కాటనే. మళ్ళీ ఇప్పుడు కాటన్కి ఇచ్చినంత ప్రాముఖ్యత మీకు వేరే బట్టలకి ఇవ్వడం లేదు. ఇంకొక విషయం చెప్పండి, గుండీల కల్చర్ ఎప్పుడైతే వచ్చిందో, అంటే గుండీలు అనేది ఒకప్పుడు స్టేటస్ సింబల్గా వాడేదా, అంటే నేను విన్నంత వరకు అప్పట్లో కట్టెతో చేసిన గుండీలు వాడేవాళ్ళు లేదంటే బట్టతో కుట్టిన గుండీలు వాడేవాళ్ళు అని విన్నాం. అది స్టేటస్ సింబల్ అనుకొచ్చినప్పుడు ఇప్పుడు రాను అది ఎట్లాంటి పరిస్థితుల్లోకి వచ్చేసింది? బట్టల అంటే గుండీలు అప్పుడు లేవండి. 60కి ముందు గుండీ పెట్టిండు అని అంటే వాడు బాగా డబ్బున్నోడై ఉండాలి. ప్యాంట్ కుట్టించిండంటే కూడా వాడు బాగా డబ్బున్నోడై ఉండేటోడు. అప్పుడు గుండీలు లేవు. అప్పుడు గుండీలు ఏంటి అని అంటే బట్టతోటే గుండీలు తయారు చేసేవాళ్ళు, ఆ బట్ట గుండీలనే వాడేవాళ్ళు. తర్వాత కట్టె గుండీలు కూడా వచ్చినాయి. కట్టె గుండీలు వచ్చినాయి కానీ ఉతికినప్పుడు అవి పలిగిపోతున్నాయి, దాంతో అవి పెద్దగా పాపులర్ కాలేదు. చాలా కాలం బట్ట గుండీలే నడిచినాయి. ఆ తర్వాత ప్లాస్టిక్ ఇవన్నీ రావడం జరిగింది, బట్ట గుండి అట్లా వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పటికి కూడా చాలా కొన్ని ఏరియాలలో మీకు ఎక్కడో ఒక దగ్గర ఈ పెద్ద మనుషులు ఉన్నోళ్ళు బట్ట గుండీలు వాడుతున్నారు, కానీ పెద్దగా లేదు ఇప్పుడు. అట్లాగే బెల్టులు ఉన్నాయి. అప్పుడు బెల్టు లేదు, బెల్ట్ నాడ నడుముకు కట్టుకునేటోళ్ళు. ప్యాంటుకైనా సరే, ధోతికైనా సరే, ధోతికి అయితే మీకు నాడ కట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు పైజామా ఉండేది, పైజామాకు కానివ్వండి, ప్యాంటుకు కానివ్వండి, నాడ కట్టుకునేటోళ్ళు. పొడు బట్టతోటి కుట్టి దాంట్లో పెట్టి నాడ కట్టుకునేటోళ్ళు. అయితే తర్వాత ఏమైందనంటే కొందరు ఉన్నోళ్ళు బట్ట బెల్టులు కూడా కుట్టించుకున్నారు, బట్ట బెల్టులు కూడా వచ్చినాయి. బట్ట బెల్టుకు ఇప్పుడు కూడా మనకు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని రెడీమేడ్ షాప్స్లలో ప్యాంటుతో పాటు రెడీమేడ్ బెల్ట్ వస్తుంది, అది బట్టతోటి ఉంటుంది. అక్కడక్కడ కొంచెం రెగ్జిన్ కూడా పెడతారు. బట్ట బెల్ట్ మనకు అప్పటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా బెల్ట్ ఉంది. ఇప్పుడైతే ఇంకా ప్లాస్టిక్ బెల్ట్లు వస్తున్నాయి, స్కూల్ పిల్లలకు కానివ్వండి, పెద్దోళ్ళకి కానివ్వండి. ఇప్పుడు మనకు బజార్లో ప్యూర్ లెదర్ బెల్ట్ అని అంటారు, కానీ ప్యూర్ లెదర్ బెల్ట్ చాలా కాస్ట్లీ, దాదాపు 500, 600, 700 ఉంటుంది. మనం బజార్లో కొనుక్కునేది 50 రూపాయల నుంచి మీకు 200 వరకు ఫ్రాడ్ చేసి అమ్ముతాడు, ఇది బట్ ఇది తోలు బెల్ట్ అని. తోలు బెల్ట్ మొదట్లో తోలు బెల్టే వచ్చింది, స్టార్టింగ్ తోలు బెల్టే వచ్చింది. అప్పుడు చెప్పులు కూడా తోలియే ఉండేటి అండి. తోలు అప్పుడు మొలలు లేవు ఫస్ట్లో. ఈ ఒక కాస్ట్ వాళ్ళు చెప్పులు తయారు చేసేటోళ్ళు, ఆ తోలుతోటే చెప్పును కుట్టేటోళ్ళు.
ఆ తర్వాత తర్వాత మోచి పనితనం వచ్చింది. మోచోళ్ళు అని ఒక కులమే వచ్చి చెప్పులు తయారు చేయడం ప్రారంభించింది. వాళ్ళు మొలలు వాడడం స్టార్ట్ చేశారు, గమ్ వాడడం స్టార్ట్ చేశారు. అప్పుడు చెప్పులు చాలా కాస్ట్లీ, చెప్పులు చాలా కాస్ట్లీ, స్లిప్పర్లు ఉండేవి, దానికి ప్రత్యామ్నాయంగా స్లిప్పర్లు వచ్చినాయి. స్లిప్పర్లు మామూలుగా అందరూ వాడుకునేవాళ్ళు. స్లిప్పర్లు ఒక స్టేటస్ కూడా ఉంది, ఒకప్పుడు ఒక స్టేటస్గా స్లిప్పర్లు వాడడం. తర్వాత స్లిప్పర్లు ఇంట్లో వాడడం ప్రారంభించారు. ఇప్పుడు ఇంట్లో కూడా స్లిప్పర్స్ వాడుతున్నారు. ఇప్పుడు బట్ట షూ ఇంట్లో వాడడానికి చల్లగా, ఇప్పుడు మార్బల్స్ వేసినప్పుడు ఇప్పుడు తెల్ల బట్టతోటి బట్ట షూస్ కూడా వస్తున్నాయి. ఆ కాలంలో బట్ట షూ కూడా ఉండేటి, ఈ చలి ఎక్కువగా ఉన్నప్పుడు బాలింతలు పిల్లలకు, కానీ చాలా తక్కువ షూ మనకు చెప్పులు ఇప్పుడున్నంత పాపులర్గా ఉండేది కాదు. కొందరు చెప్పులు లేకుండానే నడిచేటోళ్ళు వస్త్రధారణలో. ఇప్పటికి కూడా కొందరు చాలా తక్కువ మందిని చూస్తాం మనం పల్లెటూళ్ళల్లో చెప్పులు లేకుండా తిరుగుతారు. విచిత్రం ఏంటంటే నేను హైదరాబాద్ సిటీలో కూడా అక్కడక్కడ చూసిన చెప్పులు లేకుండా తిరిగేటోళ్ళను. అంటే కొందరు చెప్పులను ఇష్టపడరు. చెప్పులు ధరించడము ఒక ఆరోగ్యకరమైన విషయము, ఎందుకనంటే మనం రోడ్డు మీద నడుస్తుంటే రకరకాల బ్యాక్టీరియా ఉంటుంది, రకరకాల నిషేధ పదార్థాలు ఉంటాయి, వాటి మీద కాలు వేయడము, మన కాల్లో నుంచి ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ కాలంలో ఖచ్చితంగా చెప్పులు వేసేవాళ్ళు అండి. ఏ స్థాయి వాళ్ళైనా సరే, కొనుక్కోవడానికి ఇబ్బందిగా ఉన్నా సరే ఎట్లా ఒక తిరిగేసి కొనేవాళ్ళు. వ్యవసాయదారులు మాత్రం చెప్పుల్ని వాడేవాళ్ళు కాదు చాలా సందర్భాల్లో. మిగిలిన జనం అంతా కూడా చెప్పులు, స్లిప్పర్లు, షూ ఇదంతా వాడుకుంటూ రావడం జరిగింది. తెలంగాణలో ఇలా ఉధృతంగా ఉంది. తెలంగాణ యువ నాటకోత్సవాల్లో చూసుకుంటే కనుక అంశాన్ని పరిశీలించిన వారిలో మీరు కూడా ఒకరు. అయితే నాటకాల్లో ఎట్లాంటి వస్త్రధారణను మీరు చూసారు, ఎట్లా దాన్ని విశ్లేషించవచ్చు? ఒకప్పుడు తెలంగాణ నాటక రంగంలో, తెలంగాణ నాటక రంగం అనద్దు, అప్పుడు సమైక్య రాష్ట్రం కాబట్టి తెలుగు నాటక రంగంలో వస్త్రధారణ చాలా ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు. ఒక నాటకంలో ఫలానా కూలీ జనం యొక్క డ్రెస్ కావాలి అని అంటే అందరి దగ్గర ఉండేది కాదు. కాబట్టి ఏం చేసేవాళ్ళు అంటే వెతికేవాళ్ళు కూలీ జనం ఎవరన్నా. ఇప్పుడు పోలీస్ డ్రెస్ ఉంది, పోలీస్ డ్రెస్ మనం జనరల్గా ఇంట్లో ఉంచుకోం కదా. ఇప్పట్లాగా అప్పుడు కిరాయించేటోళ్ళు కాదు, పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా నాటకం ఉంది సార్. నాటకం చేసేవాడికి చాలా గౌరవం అప్పుడు, ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు లేదని నేను అనలేదు. నాటకం చేస్తున్నాడు మావాడు, నాటకాల్లో బ్రహ్మాండంగా చేస్తాడు ఆయన గొప్పగా చెప్పుకునేటోళ్ళు వాళ్ళ ఫ్రెండ్ ఉంటే. ఆ నాటకాల్లో పోలీస్ డ్రెస్ కావాలన్నా పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసు పర్మిషన్ తీసుకొని వాళ్ళ డ్రెస్సులు తెచ్చుకునేటోళ్ళు. చీరలు కావాలన్నా నేను కొన్ని నాటకాల్లో లేడీ వేషాలు వేసా. నాకు జాకెట్ కావాలి, జాకెట్ కావాలంటే మా గల్లీలో ఒక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు తీసుకొచ్చి నాకు జాకెట్టు తొడిగి కుట్టించి కుట్టినరు వాళ్ళే, కుట్టి వాళ్ళే నాకు జాకెట్లు ఇచ్చి నాకు చీర ఇచ్చి ఎట్లా కట్టాలో నేర్పినరు వాళ్ళు. ఆ కాలంలో క్యారెక్టరైజేషన్గా క్యారెక్టర్ ఫిట్గా ఉండాలి అని అంటే వస్త్రధారణ మీద చాలా కేర్గా ఉండేటోళ్ళు. ధోతి, షేర్వాణి కూడా ఆ కాలంలో హిందీ నాటకాలు ఉర్దూ నాటకాలు వేసినప్పుడు ముస్లిం క్యారెక్టర్లకు షేర్వాణి వేసేవాళ్ళు. అయితే షేర్వాణి చాలా హార్డ్గా ఉంటుంది, అది మనకు మనము ఆ వేడిలో వేసుకోవడం అని అంటే అది అలవాటు ఉన్న వాళ్ళే షేర్వాణి వేసుకోవాలి. ఉర్దూ నాటకాలు, హిందీ నాటకాలు, మరాఠీ నాటకాలు, తమిళ నాటకాలు, రకరకాల నాటకాలు ఇక్కడ జరిగేటి. నిజంగా ఒక మాట చెప్పాలనంటే తెలంగాణ అనేది ఓవరాల్ ప్రపంచం కనిపిస్తుంది ఇక్కడ మనకు. రకరకాల మనుషులు, రకరకాల ప్రాంతాల మనుషులు, మన దేశంలోని రాష్ట్రాల ప్రజలే కాకుండా బయట దేశాల ప్రజలు, చైనా ప్రజలు, అమెరికా ప్రజలు, యూరప్కు సంబంధించిన ప్రజలు, గల్ఫ్ కంట్రీస్కి సంబంధించిన మనుషులు ఇప్పుడే కదా, ఆ కాలం నుంచి కూడా మనకు మన తెలంగాణలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ వస్త్రధారణ ప్రభావం మన మీద ఉన్నది. ఇప్పటికి కూడా వాళ్ళ వస్త్రధారణను ధరించే వాళ్ళు కూడా మనకు తెలంగాణలో కనిపిస్తారు. ఒక విషయం ధోతి గురించి మాట్లాడుకుంటే కనుక, ధోతి అనేది ఒక పురాతన కాలం నుంచి వస్తున్న ఒక సంప్రదాయం అనుకోవచ్చు, ఆచారం అనుకోవచ్చు, వేషధారణ కావచ్చు. అయితే ఇప్పుడు ఈ కాలంలో ఈ యువత కూడా అంటే కట్టుకోలేకపోయినా కానీ రెడీమేడ్లో కూడా ధోతులు కొనుక్కొని అవి ధరిస్తున్నారు. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అనుకోవచ్చా? బద్ధకం అండి, అది నేర్చుకోవడం అనే తత్వము తగ్గిపోయింది, అంతా రెడీమేడ్ అయిపోయింది.
కాబట్టి ధోతి కూడా రెడీమేడ్ కావాలి. భక్తు దైవ దర్శనం కూడా రెడీమేడ్ అయిపోయింది. దైవ దర్శనం లైన్ ఉంటుంది, ఒక 100 మంది ఒక 50 మంది ఉంటే ఎట్లా ముందుకు పోవాలి? 50 రూపాయలు కాదు, 100 రూపాయలు పూజారికి లంచం ఇచ్చైనా సరే మొదటి లైన్లో వెళ్ళిపోవాలనే బద్ధకం అనేది మనకు ఏర్పడ్డది. కాబట్టి ధోతి కట్టుకోవడం చాలా సులభం, అది పెద్ద బ్రహ్మ విద్యం కాదు. అది బ్రహ్మ విద్య అనుకున్నప్పుడు కష్టమవుతుంది, దాన్ని ఒకసారి ఎవరైనా కట్టేటప్పుడు చూస్తే నేర్చుకుంటే వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు కొన్ని దేవాలయాలు ఏం చేశారంటే ఖచ్చితంగా ధోతి కట్టుకొని రావాలి అని ఒక నిబంధన పెట్టిండ్రు. అది మంచి నిబంధన. ధోతి కట్టుకోవద్దని ఏం లేదు, మనం దాన్ని అవాయిడ్ చేస్తున్నాం కానీ అది మన అవాయిడ్ చేయడంలో చాలా కంఫర్ట్గా ఉంటుంది. ధోతి కట్టుకోవడం వల్ల మన వాతావరణంకి అనుకూలంగా ఉంటుంది, మన బాడీకి అనుకూలంగా ఉంటుంది, మనం ఏ పనైనా చేసుకోగలుగుతాం. మీరు కొన్ని స్టేట్స్ పోతే, గుజరాత్ తర్వాత ఆ స్టేట్లోకి పోతే కంపల్సరీ వాళ్ళు ధోతులు కట్టుకుంటారు. అంటే మనలాగా 6 గజాలు కాకుండా వాళ్ళు 4-5 గజాల ధోతులు కట్టుకుంటారు. చాలా సింపుల్గా ప్యాంట్ వేసుకున్నంత సులభంగా వాళ్ళు ధోతులు కట్టుకొని మూవ్ అవుతారు. ధోతులో ఆ కంఫర్ట్ ఉంది. అయితే ఇంకొక విషయం మాట్లాడుకుంటే కనుక, ముఖ్యంగా మీరు చేసిన పరిశోధనల్లో ముఖ్యంగా చిందు భాగవతుల జీవన విధానం కావచ్చు, తెలంగాణ జోగుల జీవన వ్యవస్థ విధానం కావచ్చు, సో వీటిల్లో ఎట్లాంటి వేషధారణ వస్త్రధారణ ఉంటుందంటారు? నేను చిందుల భాగవతం మీద పరిశోధన చేశానండి. ఆ పరిశోధన చేసినప్పుడు చిందుల యొక్క వస్త్రధారణను నేను గమనించడం జరిగింది, వాళ్ళ వేషధారణను గమనించడం జరిగింది. అయితే దాని 2 రకాలు. ఒకటి, చిందులు భాగవత ప్రదర్శన చేసేటప్పుడు ఒక రకంగా ఉంటారు, ప్రదర్శనకు ముందు ఇంకో రకంగా ఉంటారు. చిందులు చాలా కష్టపడి పనిచేసే గొప్ప కళాకారులు వాళ్ళు. చిందుల జీవనం మామూలు జీవితంలో ఎట్లా ఉంటుందని అంటే, వాళ్ళు ధోతులు కట్టుకుంటారు, అంగీలు వేసుకుంటారు, చెల్ల కంపల్సరీ ఉంటుంది. చెల్ల అంటే టవల్, భుజం మీద. ఆడోళ్ళు చీర జాకెట్ కట్టుకుంటారు, ఇది కామన్గా ఉంటుంది. కానీ వాళ్ళు భాగవతం ప్రదర్శించేటప్పుడు మాత్రము ఆ వస్త్రధారణ, ఆ నగలు అసలు అద్భుతంగా ఉంటాయి. ఇందిరాగాంధీ చిందులు వెళ్ళమని అడిగిందంట, నాకు మీ ఆభరణాలు కావాలా అని. అంటే నేను ఇయ్యమండి, ఇది మా సాంప్రదాయబద్ధమైన అలంకరణకు సంబంధించిన నగలు, ఇవి వేరే వాళ్ళకి ఇయ్యము. అమ్మం కూడా, మీరు 100,000 కాదు 2 లక్షల రూపాయలు ఇచ్చిన నేను ఇయ్యానది. అంత ప్రాముఖ్యత కలిగిన వస్త్రధారణ అలంకరణ చిందులకు ఉంటుంది. అలాగే జోగుల్లోకి వచ్చేసరికి, జోగులు ఏంటంటే ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళు. జోగుల్లో మనము లేడీస్ అని అనుకుంటాం, కానీ లేడీస్ కాకుండా ఆడ మగ తర్వాత జంతువులు చెట్లను కూడా జోగిడుస్తారు. జోగిడవడం అనంటే జోగును పట్టడం అనమాట. అట్లాగే జోగులో పార్ట్ టైం జోగులు కూడా ఉన్నారు, అయ్యప్ప జోగులు, భవానీ జోగులు, హనుమాన్ జోగులు, వీళ్ళంతా కూడా పార్ట్ టైం. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడు మనకు ఎల్లమ్మ జోగులు ఉన్నారు, అలాగే మనకు మన వేములవాడ రాజేశ్వరి జోగులు ఉన్నారు, వీళ్ళంతా ఫుల్ టైం జోగులు. వీళ్ళ వస్త్రధారణ ఎట్లా ఉంటుంది అని అంటే, నిండుగా చీర కట్టుకుంటారు, జాకెట్ వేసుకుంటారు, ఒక వస్త్రం వేసుకుంటారు. వాళ్ళ లిమిటెడ్గా అనమాట, ప్రజలకు దేవునికి అంకితమై పనిచేస్తారు కాబట్టి ఎలాంటి ఆడంబరమైన వస్త్రధారణ వాళ్ళకు ఉండదు, చాలా సింపుల్గా ఉంటారు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది, అంత సింపుల్గా ఉంటారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజానికి చాలా చక్కటి ముఖ్యమైన తెలంగాణ యాసకు కానీ అలాగే వేషధారణ వస్త్రధారణకు సంబంధించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఈరోజు మీరు మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. చిన్న విషయం పోయేటప్పుడు, తెలంగాణలో ఒక కల్చర్ ఉంది, పండుగకు కానీ పబ్బానికి కానీ లేకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళకి కానీ కనీసం అంగిబట్టనో లేకపోతే టవలో ఏదో ఒకటి పెట్టి పంపడం సాంప్రదాయం. అంటే బట్టకు మన తెలంగాణలో విలువ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ధన్యవాదాలండి. ఇక ఇది ఇవాల్టి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం. తెలంగాణలోని వేషధారణ వస్త్రధారణకు సంబంధించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి దూరదర్శన్ యాదగిరి.